नमस्ते अंडी टेम्पटिंग बॉल्स की स्वागत नेनु मी सिरी संतोष नेनु चला सिंपल रेसीपी कोई तोटकूर पुलिसो चूपिस्तानु कोयगूर अनुकुडा अंटार कदा इदि प्रत्येकंगा पुलिसिकी चाला चाला बागुंटुंदंडी अंदरिकी तेलिसे उंटुंदी कानी ना स्टाइल्लो कूडा ओक्कसारी ट्राई चेसि चूडंडी लेट चेयकुंडा रेसीपी स्टार्ट चेसेद्दाम ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ లో రెండు కట్టలు కొయ్య తోటకూరని శుభ్రంగా కడిగేసి ఇలా సన్నగా కట్ చేసి వేస్తున్నాను కప్పుల లెక్కనైతే ఒక 4-5 కప్పులు వరకు ఉంటుందండి తెలుసు కదా కొయ్య తోటకూర అంటే కాడిలా కొంచెం ఎర్రగా ఉంటుంది కాడలతో సహా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు ఒక చిన్న పుల్లటి మామిడికాయ చీలికలు వేసుకోండి సాధారణంగా అయితే చింతపండు రసం వేస్తాము కానీ ఇది మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయలతో చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు 1/2 టీస్పూన్ పసుపు रुचि की सरपड़ा उप्पु स्पून कारम अलागे मूड मीडियम सैज टोमेटोल की लोपल गिंजल तीसेसी इला चक्कल फलंगाने वेसेस्तुन्नानु तर्वाता रेंडु कप्पुलु अंटे 500 ml नीलू पोसी मूत पेट्टी मीडियम फ्लेम मीद रेंडु विजिल्स रानिवंडी कुकर लोपल स्टीम अंता पोयिन तर्वाता दीन्नि कदपकुंडा मुंदु टोमेटोल की पैन उंडे तोक्कुनि तीसेस्तुन्नानु इला चिमटा तो तीसेसेयंडी ईजीगाने वच्चेस्तुंदी इप्पुडु ओक मैशर तो गानी पप्पु गुत्ति तो गानी इला कोंचेम मैश चेयंडी मरी मेत्तगा मैश चेयोद्दु जस्ट टोमेटो मेत्तगा नलिगिपोते चालू इला मेदुपुकोनी दिंचि पक्कन पेट्टुकोंडी इप्पुडु ओक कडायिलो 2 टेबल स्पून्ल नूने वेडि चेसुकोनी इंदुलो 1 कप्पु मिनप वडियालु वेस्तुन्नानु ई वडियालु एला चेसुकोवालो 2 संवत्सराल क्रितमे ओक वीडियो पोस्ट चेसानंडी आ वीडियो लिंक कूडा नेनु डिस्क्रिप्शन लो इस्तानु कावालंटे चूडोच्चु ई पुलुसुकि स्पेशल गा ई मिनप वडियालु मात्रं चाला चाला बागुंटायंडी उंटे कंपल्सरी वेसुकोंडी लेनि वारु स्किप चेसेसिना पर्वालेदु वीटिनि नूनेलो वेसि मीडियम फ्लेम मीद मंचि गोल्डन कलर वच्चे वरकु वेयिंचंडी ई वडियालु त्वरगा वेगिपोतायंडी जस्ट 1 लेदा 2 निमिषालु वेस्ते चालू మాడకుండా చూసుకోండి ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే తీసి బౌల్ లో వేసుకోండి ఇప్పుడు మిగిలిన నూనెలో 1 టీస్పూన్ ఆవాలు 1 టీస్పూన్ పచ్చి శనగపప్పు 1 టీస్పూన్ మినపప్పు 1 టీస్పూన్ జీలకర్ర 1/2 టీస్పూన్ మెంతులు వేసి పప్పుల్ని కొంచెం వేగనివ్వండి అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని 3 ఎండు మిరపకాయలు 1/2 టీస్పూన్ ఇంగువ కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించండి తాలింపంతా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న తోటకూర వేయించి పెట్టుకున్న వడియాలు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు ఉడికించండి 5 నిమిషాల తర్వాత వేయించిన వడియాలు పులుసును చక్కగా పీల్చుకొని మెత్తబడి తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయన్నమాట దించే ముందు ఫైనల్ గా ఒకసారి salt చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసి దించేసేయండి ఇంతేనండి కొయ్య తోటకూర వడియాల పులుసు రెడీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరితో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం।